అష్టాదశ సాహిత్య విమర్శ వ్యాసాలు పుస్తకాన్ని నాకు ఆత్మీయులైనటువంటి కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టరు గౌరవనీయ గాదుల వెంకట శ్యామప్రసాద్ లాల్ గారికి అభిమానంతో అంకితం చేశాను. నా మనసులో ఉన్న ఆయన మీద ఉన్న అభిమానాన్ని కొన్ని వాక్యాలలో మీకు తెలియపరుస్తాను. బడి సోపతులకు ఇష్టుడు, సాహితీ సోపతులకు ఆత్మీయుడు, కరోనా కాలంలో క్యాంపు ఆఫీసునే పుస్తకావిష్కరణలకు సాహితీ సభలకు వినియోగించిన కవిజన బాంధవుడు, చిరునవ్వు భూషణంగా అందరినీ కలుపుకొని పోయే పాలనాధికారి, స్నేహమే నా జీవితం, స్నేహమే రా శాశ్వతం అని నమ్మి ఆచరించే ఆత్మీయ నేత్రం అయిన గౌరవనీయ గాదుల వెంకట శ్యామప్రసాద్ లాల్ అదనపు కలెక్టరు కరీంనగర్ జిల్లా గారికి అభిమానంతో అంకితం. నీ మత్స హరిదాసు. అంటే మరి భాస్కర్ గారు చెప్పినట్టుగా ఇది అధికారిగా వచ్చిందో నాకు తెలియదు, కానీ ఆత్మీయంగా వచ్చిందని భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ సుజాత గారు ఇచ్చారు, పెద్దండి అశోక్ గారు ఇచ్చారు, పత్తిపక్క మోహన్ గారు కూడా ఇచ్చారు. అంటే అందరు కూడా నా మీద ఉన్న ప్రేమతో అభిమానంతో ఇష్టంతో ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అంతా ఇదంతా కూడా నా యొక్క మా అమ్మ నాన్నలిచ్చిన దీవెన, నా పూర్వజన్మ సుకృతంగా దైవ సంకల్పంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇది మరింతగా నా మీద బాధ్యత పెంచుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇంతమంది ప్రేమను చూడగొన్న తర్వాత ఆ ప్రేమని చిరస్థాయిగా చేసుకోవడం అన్నది నా యొక్క ప్రవర్తనకు ఆధారపడి ఉంటుంది. అందుకని నా మీద ఇంకా మరింత బరువును బాధ్యతను ఈ పుస్తకాలని పెంచుతామని చెప్పి అనుకుంటా ఉన్నాను. నమ్మిళ భాస్కర్ గారు చెప్పినట్టుగా చాలా వరకు మన పేరు కన్నా ముందు మన పుస్తకాలు మాట్లాడాలి. సో ఆ కోవలో చెందిన వారు అటు లక్ష్మణరావు గారు కావచ్చు, భాస్కర్ గారు కావచ్చు, మరియు హరిదాసు గారు అదే కోవలో చెందుతారు. ఇది ఖచ్చితంగా అంటే ఈరోజు కాదు, ఇంకా 100 ఏళ్ళకి 200 సంవత్సరాలు కూడా ఇది పరిశుభ్రత పుస్తకం మిగిలిపోతుంది. ఏ యూనివర్సిటీలో చూసినా రేపు ఏదైనా మనం పుస్తకం యాత్ర గురించి కావాలంటే ఖచ్చితంగా హరిదాస్ గారి గురించి మాత్రమే పుస్తకం తీయాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే తప్ప సో అట్లా అంత మంచి గొప్ప పుస్తకం తీసుకొచ్చినటువంటి హరిదాస్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం చేస్తా ఉన్నాం. అట్లాగే ఇది యాత్ర సూచి కూడా అట్లాంటిది, అంటే మనం ఎట్లా వెళ్ళొచ్చు, ఏ రకంగా ఏమైనా పుస్తకంలో వారు తీసుకోవడం జరిగింది. దీని అంటే ఆదినారాయణ గురించి చదివారు సార్, మీ వ్యాసాలు దాదాపు చాలా అన్ని వ్యాసాలు చదవడం జరిగింది, ఆదినారాయణ గురించి మనం చదవడం జరిగింది. అంటే నిజంగా ఇందాక స్వామి గారు చెప్పినట్టు తను మరో రావులు సంకృతి అన్నట్టయితే మనకి ఒక ఒకటి నుంచి ఇంకో ఒకటికి వెళ్తూ ఉన్నారు. అట్లాగే అంటే చరిత్రలో ఒకరి నుంచి ఇంకొకరికి వెళ్తేనే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. అంటే ఈరోజు ఆధ్యాత్మిక ఇంత వెళ్ళవలసిన కారణం ఏంటంటే ఆదిశంకరాచార్యులు ఆ రోజు కూడా కాలినడకన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా 2 సార్లు నడిచారు. కనుక ఈరోజు ఇంత గొప్ప వారు చెప్పడం జరిగింది. అంటే మనం ఒక దగ్గర కూర్చొని మనం చూడడం వేరు, తిరిగి చూసింది వేరు. ఆ తిరిగి చూసిన సందర్భంలో మనకు దగ్గర పరిస్థితి చూస్తూ ఉంటాం. అట్లా అందుకే తప్పనిసరిగా కవి కూడా తిరగాలని చెప్తూ ఉంటాం. తిరగాలి, చదవాలి, చూడాలి, అప్పుడే తన కవితకి ఇంకా విలువ ఎక్కువ వస్తుంది. తన ఊహించిన దానికంటే అక్కడ వాస్తవిక నీరు తెలుసుకొని రాసిన దానిలో చాలా గొప్పతనం వస్తుంది. అట్లా ప్రతి ఒక్కరు ఈ మధ్యకాలంలో చాలా మంచి కవిత్వం వస్తూ ఉంది. ట్రావెల్ యాప్స్ కూడా మీరు ఈ మధ్య చూసినట్లయితే యూట్యూబ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, చాలామంది తమ సొంతంగా ఒక బ్లాగ్స్ నిర్వహిస్తూ ట్రావెల్ యాప్స్ కూడా చాలామంది వేస్తూ ఉన్నారు. అంటే కొద్దిమంది సైకిల్ వెళ్తూ ఉన్నారు, నడిచి వెళ్తూ ఉన్నారు, కొద్దిమంది వెహికల్ వెళ్తూ ఉన్నారు, కొద్దిమంది విమానాలు వెళ్తూ ఉన్నారు. సో ఎక్కడికి ఎలా వెళ్ళినా కూడా ఆ ఎక్కడికి సంబంధించిన యాత్ర విశేషాన్ని చాలా వరకు వాళ్ళ బ్లాగ్స్లో వాళ్ళ ఫేస్బుక్లో చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ మారిన పరిస్థితుల్లో యాత్రకి చాలా డిమాండ్ వచ్చింది. ఇప్పుడు అనేది ఉద్దేశంగా చాలా వరకు ఉన్నాయి. దేశాలు కేవలం యాత్ర మీద డిపెండ్ అయి ఉన్నాయి, టూరిజం మీద డిపెండ్ అవుతూ ఉన్నాయి. మా అందరం కూడా ఈరోజు టూరిజంని బాగా ఫోకస్ అని చెప్తా ఉన్నాం. మొన్నటి మొన్న గౌరవ ప్రధానమంత్రి గారు కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా మీరు ఈ దేశంలో చూడదగిన ప్రదేశాలు చాలా ఉన్నాయి, మీరు చూడండి అని చెప్పి వారు కూడా చెప్తా ఉన్నారు. అంటే యాత్ర కదా గొప్ప విశేషత ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇంద 5వ సంస్కృతిలోనే ఆ గొప్పతనం ఉంది. మన అన్ని పండుగలన్నీ కూడా అట్లాంటివి. మనం అన్ని ఈ గుడి ఎక్కడికి పోవాలి, ఈ గుడికి ఎక్కడ పోవాలి చెప్తా ఉంటాం. ఎందుకు చెప్తా ఉంటాం అంటే యాత్ర చేస్తూ ఉండాలి, దానివల్ల మనం తెలుసుకుంటా ఉంటాం, తద్వారా ఇంకొకరు బాగుపడతా ఉంటారు. అంటే గొప్ప వ్యక్తులు అందరికీ కూడా మరోసారి పదాబంధనలు తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహింపజేసి సో మీ అందరు కూడా ఇంత దూరం వచ్చి ఇంతసేపు ఉన్నందుకు, ఎందుకంటే ఈరోజు ఆదివారం చాలా మంది పనులు ఉంటాయి మీ అందరికీ. సో అన్ని పనులు పోగొట్టుకొని వదులుకొని హరిదాస్ గారి మీద ప్రేమతో
నా మీద అభిమానంతో ఎత్తుదూరం వచ్చి ఇంతసేపు మీరు అందరూ ఒప్పిగా ఉన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం చేస్తాం. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ.